హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 245 మంది విద్యార్థులకు అస్వస్థత. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ఘటన అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం కదా, ఒకసారి ఇగో చూడండి. నిన్న మొన్ననేమో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో జరిగింది, బాల్కొండలు అనుకుంట ఐ థింక్. ఈరోజేమో నాగర్ కర్నూలు. ఇట్లా చాలా సంఘటనలు, ఏది ఫుడ్ పాయిజన్ అయిపోయి ఈరోజు పిల్లలు ఆసుపత్రుల పాలై చనిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవంగా ఏమంటారు ఇక్కడ, సుమారు 240 మంది ఆసుపత్రి తల్లింపు, నలుగురు పరిస్థితి విషమం. ఫుడ్ పాయిజన్ కావడంతో వార్డన్ నిర్లక్ష్యమే కారణం అంటున్నా తల్లిదండ్రులట. మన్ననూరు ఎస్టీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గల ఎస్టీ బాలికల హాస్టల్లో విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు విద్యార్థులు తెలిపే వివరాలు ఇలా ఉన్నాయి. ఈ హాస్టల్లో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు గురువారం సాయంత్రం హాస్టల్లో అన్నం తిన్న తర్వాత 45 మందికి శ్వాస అడక ఇబ్బంది పడ్డారు. వారిని తోటి విద్యార్థులు గ్రామంలోని విఎస్సికి చేర్చే ప్రయత్నం చేశారు. విషయాన్ని గమనించిన గ్రామస్తులు కొంతమంది విద్యార్థులను బైకులపై పరిస్థితి విషమంగా ఉన్నవారిని 108 వాహనాల ద్వారా మొత్తం సుమారు 45 మందిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. అనంతరం మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీరామ్ నాయక్, ఎంపీటీసీ దాసర్ శ్రీనివాసులు ఒక ప్రైవేట్ లారీలో సుమారు 200 మందిని ఇక్కడికి అచ్చంపేట ఆసుపత్రి తరలించారట. నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నాగర్ కర్నూలు జిల్లా ఏరియా ఆసుపత్రి తరలించారు. స్థానికంగా వైద్యులు డాక్టర్ సుధాకర్, నర్సులు కలిసి హాస్టల్లోని మరికొంతమందికి చికిత్సలు అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన అఖిల, మహేశ్వరి, నిఖిత, రమాదేవి విద్యార్థులతో మాట్లాడగా తిన్న తర్వాత కడుపులో ఒకవైపు నొప్పి ఎక్కువైందని, శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలతో అస్వస్థత గృహానికి చేరుకున్నారు. మిగతా విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనం అందించడంలో వార్డెన్ పట్టించుకోవడం లేదని, 3 రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నామని చెప్పినప్పటికీ మామూలేం కాదని అన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరు, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, కేసీఆర్, వీళ్ళ అసమర్థత వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ విద్యాశాఖ మంత్రి కనుక ఒక చదువుకున్న అమ్మాయో లేదా సోయున్న వ్యక్తి అయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే. ఆమెను రబ్బర్ స్టాంప్ చేసిచ్చారు, దాని వెనకాల కేటీఆర్ డ్రామా ఆడతాడు, దాని వెనకాల కేసీఆర్ డ్రామా ఆడతాడు. ఇక్కడ తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేయడమే కాకుండా ఇలాంటి అమాయకమైనటువంటి పిల్లల్ని చంపి వీళ్ళు రక్తదాహం తీసుకుంటున్నారు. ఈ కేసీఆర్ కుటుంబం, వీళ్ళకి ఎంతమంది చచ్చిపోయినా కానీ రక్తదాహం తీరదు. నీ మొదటి నుంచి మొత్తుకునేది అదే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది చనిపోయినా వాళ్ళ రక్తదాహం తీరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వందలాది మంది రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతనంత లిస్ట్ ఉన్నది. ఎవరు చనిపోయినా కానీ వీళ్ళ రక్తదాహం తీరదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీళ్ళని కూడా చంపాలి, వీళ్ళ చంపి వీళ్ళ శవాలపైన మళ్ళొక ఫామ్ హౌస్ కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ రక్తదాహం అంతలా తీరనిది. వీళ్ళకి ఎంతమంది చచ్చిపోతే పవర్కి అంత ఎత్తున పెరుగుతూ ఉంటారు, పవర్కి ఇంకెక్కువ ఎదుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఒక అతీత శక్తి ఉన్నట్టు తెలంగాణ ప్రజలు కనుక ఎంతమంది చంపితే అంత ఎత్తున వీళ్ళకి అతీతమైన శక్తులు, పవర్ శక్తులు వస్తాయనేది వీళ్ళ నమ్మకం. కాబట్టి ఈరోజు ఈ విధంగా చంపుతూ ఉన్నారు. ఇదే జరిగేది వాస్తవంగా. కనీస గురుకులల్లో ఫుడ్ ఎట్లా పెడుతుంది, దాని మానిటరింగ్ కమిటీ ఉండదు, ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉండదు, ఏది ఉండదు. ఆంధ్రప్రదేశ్ చూడిపో అల్లా లాడిస్తున్నానే, ఒక ఫుడ్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ మరి కమిషనర్ ఎవరు ఉన్నారు కదా, అల్లా లాడిస్తుండే ఒక్కొక్క హాస్టల్కి వెళ్ళి ఆ వార్డెన్లను తిట్టి, వార్డెన్లతో వార్నింగ్ ఇచ్చి అనేక రకాల ఇబ్బంది లేకుండా పిల్లల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆ సోయి కూడా లేనటువంటి, చిత్తశుద్ధి లేనటువంటి ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఈరోజు మీకు ఎన్నికలు కావాలి, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కావాలి, ఎన్నికల్లో 100,000 కోట్లు కుమ్మరించాలి, కానీ ఇలాంటి హాస్టల్లో ఒక నాణ్యమైన ఫుడ్ పెడదాం, నాణ్యమైన విద్యను అందిస్తాం అనేటువంటి సోయిలనే దద్దమ్మలు మీరు సిగ్గు శరం లేకుండా ఈరోజు తెలంగాణ మొత్తం పట్టి పీడిస్తున్నటువంటి జలగలు శని మీరంతా కూడా. వాస్తవంగా చెప్పాలంటే ఏం బతుకులరా నానేమి, మీకు ఏమైనా అంటున్నా హైదరాబాద్ అది కట్టడం ఇది కట్టడం, వైద్య కళాశాల, వైద్య సంబంధించిన కళాశాల ఓపెన్ చేసిన అన్నారు, సిగ్గుపడండిరా నాయన మీరు. వీళ్ళకు తిండి అందించే ప్రయత్నం చేయండి, వీళ్ళకి సరి అయినటువంటి వైద్యం అందించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూద్దాం, సిగ్గుపడండి మీరు, కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా బతుకుతూ ఉన్నారు మీరు. ఈరోజు మిమ్మల్ని తరిమి కొడితేనే ఈరోజు తెలంగాణ బాగుపడేటట్టినది. ఎన్ని సంఘటనలు, మొన్నటి మొన్న నిజామాబాద్ కూడా జరిగింది కదా ఒక సంఘటన, గతంలో వందలాది సంఘటనలు జరిగినాయి, ఫుడ్ పాయిజన్ అయిపోయి పిల్లలు ఎంతోమంది, మళ్ళీ ఆడపిల్ల హాస్టల్ జరుగుతాయి ఇవన్నీ కూడా, వేరే దగ్గర జరగవు. సిగ్గుపడండి కొంచెమైనా, కొంచెం తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినందుకు ఆ ఓట్ల కోసమైనా కొంచెమైనా సిన్సియర్గా పనిచేసే ప్రయత్నం చేయండి. హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 245 మంది విద్యార్థులకు అస్వస్థత. నాగర్ కర్నూలు జిల్లా
मन्ननूर घटना अटो चूस्त कदासारी चूँ नि मोननेमो इकड़ा निजामाबाद जिले जी बालकोंडला थिंगेमो नगर कर्नूल इला चला संघटन फुड पॉइजन अजु पिलू आस्पत्र पाल चली पैस्थि कनबड़ता वास्तव में एमटे इक सुमार 240 मंदिर आस्पत्रि तल्ली नलगर परस्थित विषम फुड पॉइजन कावड़ों वार्ड निर्लक्ष्य कारण तलद मन्ननूर एसटी गर्ल्स हॉस्टल विद्यार्थुक अस्वस्थ नागर कर्नूल जिला अमनाबाद मंडल मन्ननूर गल एसटी बालिकल हॉस्टल विद्यार्थुक गुरुवार अस्वस्थ गुरय्यार स्थाक विद्यार्थुक विवरा इलाई हास्टल्ल 450 मंदिर विद्यार्थु चुनाव विद्यार्थुक गुरुवार सायंत्र हास्टल अन्न तिन्न तरह 45 मंदी की श्वास आड़क इबंध पड़ा वारिनी तोटी विद्यार्थुलु ग्रामंलोने वीएससी की चेर्चे प्रयत्न चेशारु विषयानी गमनिंचिन ग्रामस्थुलु कोंतमंदी विद्यार्थुलु बैकुलपै परिस्थिति विषमंगा उन्नवारिनि 108 వాహనాల ద్వారా మొత్తం సుమారు 45 మందిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. అనంతరం మరికొంతమంది విద్యార్థుల అస్వస్థత గురికావడంతో అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీరామ్ నాయక్ ఎంపీటీసీ దాసర్ శ్రీనివాసులు ఒక ప్రైవేట్ లారీలో సుమారు 200 మందిని ఎక్కడికి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారట. నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని నాగర్ కర్నూలు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా వైద్యులు డాక్టర్ సుధాకర్ నర్సులు కలిసి హాస్టల్లోని మరికొంతమందికి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థత గురైన అఖిల మహేశ్వరి నిఖిత రమాదేవి विद्यार्थु तो माटलाडगा तिन्न तर्वात कडुपुलो ओकवैपु नोप्पि एक्कुवैंदनि श्वास आडक इब्बंदि पडुतुन्नामनि तेलिपारु. विषयं तेलुसुकुन्न विद्यार्थुल तल्लिदंड्रुलु आंदोलनतो अवसति गृहानिकि चेरुकुन्नारु. मिगता विद्यार्थुलनु इल्लकु तीसुकेल्लारु. नाण्यमैन भोजनं अंदिंचडंलो वार्डन पट्टिंचुकोवडं लेदनि 3 रोजुल नुंचि कडुपु नोप्पितो बाधपडुतुन्नामनि चेप्पिनप्पटिकी मामूले कादनि अन्नारनि विद्यार्थुल तल्लिदंड्रुलु आरोपिस्तुन्नारु. सो इक्कड विषयं गुर्तुपेट्टुकोंडि मित्रुलारा, ई रोजु विद्याशाख मंत्रि एवरु? सबिता इंद्र रेड्डी. కేటీఆర్ కేసీఆర్ వీళ్ళ అసమర్థత వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ విద్యాశాఖ మంత్రి గనక ఒక చదువుకున్న అమ్మాయో లేదో సోయున్న వ్యక్తి అయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే. ఆమెను రబ్బర్ స్టాంప్ చేసిరు, దాని వెనకాల కేటీఆర్ డ్రామా ఆడతాడు, దాని వెనకాల కేసీఆర్ డ్రామా ఆడతాడు. ఇక్కడ తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిరు. నిర్వీర్యం చేయడమే కాకుండా ఇలాంటి అమాయకమైనటువంటి పిల్లల్ని చంపి వీళ్ళు రక్తదాహం తీసుకుంటున్నారు. ఈ కేసీఆర్ కుటుంబం వీళ్ళకి ఎంతమంది చచ్చిపోయినా కానీ రక్తదాహం తీరదు. నీ మొదటి నుంచి మొత్తుకునేది అదే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది చనిపోయినా వాళ్ళ రక్తదాహం తీరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వందలాది మంది రైతులు, కార్మికులు, కర్షకులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతరంత లిస్ట్ ఉన్నది. ఎవరు చనిపోయినా కానీ వీళ్ళ రక్తదాహం తీరదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీళ్ళని కూడా చంపాలి, వీళ్ళ చంపి వీళ్ళ శవాలపైన